భారత రాజకీయాల్లో ఒక ధృవతార రాలిపోయిందని చెప్పొచ్చు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మరణం ఈ దేశానికి తీరని లోటు. భారతీయ జనతా పార్టీ సంతాపాన్ని తెలియజేస్తుంది, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందంగా మేము ఆనాటి రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారిని తెలిస్తే అనేక అంశాలు వారు విని సానుకూలంగా మీ ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పినటువంటి ఒక దార్శనికుడు. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం 5 దశాబ్దాల పైబడి కాంగ్రెస్ లో పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతరత్నగా వారికి గుర్తించడం, అది వారి రాజనీతి, వారి గొప్పతనానికి, వారి రాజకీయ చతురత, నిజాయితీకి నిదర్శనం. కాబట్టి భారతరత్న చనిపోవడం అనేటువంటిది ఈరోజు ఈ దేశ యువతంతా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.